కరోనా వస్తే భయపడాల్సిన పని లేదని మంచి పౌష్టికాహారం తీసుకుని డాక్టర్ల సలహా మేరకు మందులు వాడితే సరిపోతుందన్నారు రామగుండ ఎమ్మెల్యే కోరికంటి చందన్. కరోనాతో రికవరీ పెరిగిందన్నారు. ఒకవేళ పరిస్థితి విషమిస్తే వారికి త్వరితగతిన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. కరోనా బారిన పడ్డవారు చుట్టుపక్కల వారు భయం భయంగా చూడకుండా వారికి నాలుగు మాటలు చెప్పి మనోధైర్యం కల్పించాలని సూచించారు. కోవిడ్ బాధితులకు మనోధైర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే కోరికంటి చందర్ చేపట్టిన భరోసా యాత్ర నాలుగో రోజు కొనసాగింది. మేయర్ అనిల్ కుమార్ కార్పొరేటర్ పెంట రాజేష్తో కలిసి కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్లో పర్యటించారు కోరికంటి. బాధిత కుటుంబాలను కలిపి కోవిడ్ బాధితులకు ధైర్యం నూరిపోశారు. భయపడాల్సిన అవసరం లేదని అండగా మేమున్నామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కోవిడ్తో బాధపడుతున్న వారికి పౌష్టికాహారంతో పాటు నిత్యావసర వస్తువులు అందించారు. ఏ అవసరం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని తాను అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 2000 మంది కరోనా బారిన పడ్డారని, వారిలో మనోధైర్యం నింపేందుకు సీఎం కేసీఆర్ ఆదేశానుసారం భరోసా యాత్ర చేపట్టినట్టుగా చందర్ తెలిపారు. కరోనా సోకిన వారు భయపడాల్సిన పని లేదని, డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే మందులు వాడితే సరిపోతుందంటున్నారు. అత్యవసరమైతే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి భయభ్రాంతులకు గురి కావద్దని, ప్రభుత్వ పరంగా ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించామని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డులో ఆక్సిజన్తో పాటుగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే కరోనా బాధితుల కోసం విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 పూటల ఉచిత భోజనం అందిస్తున్నామని, బాధిత కుటుంబాలు అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉండాలన్నారు. సింగరేణి మరియు ఆర్ఎఫ్సిఎల్ మరియు ఎన్టీపీసీ ఈ యొక్క యాజమాన్యాలు ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి 6 గంటల నుంచి 10 గంటలు ఉన్నటువంటి సమయాన్ని నిజంగా అందరూ కూడా ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరీ బయటికి రాకుండా ఈ యొక్క లాక్డౌన్లో పరిశుభ్రంగా అందరూ కూడా ఇళ్లలోనే ఉండేటువంటి విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భరోసా యాత్రలో ప్రత్యేకంగా ఈరోజు 37వ వార్డులో మేము ఇల్లు గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మాకు సహకారం చాలా గొప్పగా ఉన్నది. మీరు ఏ విధమైనటువంటి ఇబ్బంది మమ్మల్ని ఏ